కారణం ఏంటంటే ఇవాళ సింగరేణి యాజమాన్యం ఉత్పత్తిపైనే దృష్టి పెడుతున్నారు తప్ప సేఫ్టీ మీద లేదు. కేవలం స్లోగన్ మాత్రం సేఫ్టీ ఫస్ట్ అంటారు కానీ సేఫ్టీ లేదు. ఇవాళ సిఎండిఎండి నుంచి కింద అధికారుల మీద ఒత్తిడి, అధికారుల నుంచి సూపర్వైజర్లు, సూపర్వైజర్ నుంచి కార్మికుల మీద ఒత్తిడి వల్లే ఇవాళ ఈ యాక్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి. ఉత్పత్తి తీయాలి, లాభాలు రావాలి, ఇదే తప్ప కార్మికుల సంక్షేమం అనేది కానీ ఇది కానీ లేదు. పోని దురదృష్టం వల్ల కార్మికుడు చనిపోతే కోటి రూపాయలు ఇవ్వాలని అన్ని కార్మిక సంఘాలను డిమాండ్ చేస్తే కూడా ఈ రోజు వరకు కూడా సింగరేణి యాజమాన్యం దాని మీద ముందుకు రావడం లేదు. కానీ ఇవాళ ఎక్కడో చనిపోయినటువంటి వాళ్ళకి వేరేటువంటి వాళ్ళకి కోట్ల కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి కానీ ఇది పేమెంట్ చేస్తారు.